లాక్డౌన్ సందర్భంగా మేడ్చల్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు టీఆర్ఎస్ యువ నాయకులు దుబ్బా రామస్వామి ముదిరాజ్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మల్కాజ్గిరి టీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నిరుపేదలకు బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదలెవరూ కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. బియ్యం పంపిణీకి ముందుకు వచ్చిన దుబ్బా రామస్వామిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో చైర్మన్ మర్రి దీపికా నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ చీర్ల రమేష్, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు. సామాన్య మధ్యతరగతి జనాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆదేశం, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశం, మా మంత్రివర్యులు మల్లారెడ్డి గారి ఆదేశాలతో మా యువ నాయకుడు మల్కాజ్గిరి టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మా మర్రి రాజశేఖర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక పేదలకు సహాయం చేసే కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మేడ్చల్ మున్సిపాలిటీ 8వ వార్డులో 25 క్వింటల్ బియ్యము అంటే మనిషికి కుటుంబానికి 10 కేజీల చొప్పున 250 కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా అందుబాటులో ఉంటాం, పదవులు ఉన్నా లేకున్నా సర్వీస్ చేయడానికి అయితే ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మేడ్చల్లో 8వ వార్డులో వీకర్ సెక్షన్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చిన మా నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఇక్కడ రామస్వామి గారి ఆధ్వర్యంలో మన 8వ వార్డు నుంచి పోటీ చేసిన అభ్యర్థి, అదేవిధంగా మన చైర్మన్ కౌన్సిలర్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇవాళ నిత్యావసర సరుకులు సరఫరా చేయడం జరుగుతుంది. ప్రజలలో నాయకత్వం చేయాలంటే ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ కష్టాలను తీర్చుతూ ముందుకెళ్లాలని మాకు సూచించి ఈ విధమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టించి ఈ కార్యక్రమం చేపిస్తున్నందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు.